वेलकम टू मई चैनल मैं मेरे साई फै 35th पार्ट नंबर 1 తెలుగులో తెలుసుకుందాము గ్రామంలోని ప్రజలంతా ద్వారకమే వద్దకు చేరుకొని పిల్లలు నాటక ప్రదర్శన ఇవ్వడానికి ఏ విధంగా సాధన చేస్తున్నారా అని చూస్తూ ఉంటారు ఇంతలో మార్తాన్ తనకి ఇచ్చిన హనుమంతుని పాత్ర పోషించి చూపిస్తాడు అందరూ సంతోషిస్తారు వెంటనే అతను పక్కనే ఉన్న భీమాని చూస్తూ కాకా నాకు కొంచెం సహాయం చేయగలుగుతారా ప్రస్తుతానికి నా సాధన పూర్తయింది కదా ఈ గదని తోకని మీరు కొంచెం దాచండి నేను వీటిని పట్టుకొని తిరుగుతుంటే అందరూ నవ్వుతూ ఉన్నారు అలాగే ఈ తోక వల్ల నాకు కొంచెం చక్కలగిలిగా కూడా అనిపిస్తుంది అనగా అక్కడ వారంతా మళ్ళా నవ్వడం ఆరంభిస్తారు వెంటనే మార్తాన్ చూడండి నన్ను చూసి ఎలా నవ్వుతున్నారు అని అంటారు ఇంతలో భీమా నీవు నాకు ఒక విషయం చెప్పు హనుమంతుని పాత్ర ఎవరైతే పోషిస్తున్నారో వారి దగ్గర ఖచ్చితంగా తోక గద రెండు ఉండాల్సి ఉంటుంది నీ పాత్ర పూర్తయ్యే వరకు ఇవి నీ దగ్గరే ఉండాలి అలాగే నీవు తోక లేకుండా లంకని ఎలా తగలబెట్టాలనుకుంటున్నావు నీవు మొదట తోకను పెట్టుకోవడం అలవాటు చేసుకో అనగా మళ్ళా అందరూ నవ్వుతూ ఉంటారు ఇంతలో మార్తాన్ అలా పక్కకు వెళ్ళి కూర్చుంటారు వెంటనే రాగిని ఇప్పుడు బాజీరావు తన పాత్రను పోషించి చూపిస్తాడు ఇప్పుడు తన పాత్ర రాముని పాత్ర ఇప్పుడు ఇది పూర్తయిన తర్వాత మీరే నిర్ణయించాల్సి ఉంటుంది ఇప్పటివరకు అందరూ చూశారు కదా ఏ పాత్ర ఎవరు సరిగా చేశారు అనేది మీ అందరి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అప్పుడే వారి వారి పాత్రల్ని మీ అందరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనగా వెంటనే బాజీరావు వెళ్ళి తన పాత్రలోని నాటికకి సంబంధించిన వాక్యాలన్నింటినీ చక్కగా చెబుతూ ఉంటాడు రావణ్ నీకు ఇంకా సమయం మించిపోలేదు నీవు వెంటనే సీతామాతని వదిలిపెట్టు లేదంటే నీవు యుద్ధానికి సిద్ధమవ్వు యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అంటారు అక్కడ వారంతా చప్పట్లు కొడుతూ చాలా చక్కగా చెప్పాడు చిన్ని బాబు అయినా కూడా నాకు అనిపిస్తుంది ఈ పాత్రకి ఇతనే సరైన వాడు అనిపిస్తుంది అని అంటారు ఇంతలో పక్కనే ఉన్న జిప్రి హా నాకు అదే అనిపిస్తుంది నిజానికి రాముని పాత్ర పోషించడం కోసమే ఈ బాజీరావు పుట్టాడేమో అన్నంత చక్కగా ఉంది ఇతన్ని రాముని పాత్రలో చూస్తుంటే ఏమంటారు సాయి అని మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కేశవ్ భార్య తేజస్వి చేరుకుంటుంది అది గమనించిన బాజీరావు తల్లి రంభ పక్కనే ఉన్న బాయిజమ్మకు చూపిస్తూ ఈమె తేజస్వినియే కదా ఈమె ఇక్కడుందేంటి ఇప్పుడు అని అడుగుతుంది వెంటనే బాయిజమ్మ తేజస్వి నీవు అక్కడే నుంచొని ఉన్నావేమిటి రా లోపలికి రా అని పిలుస్తుంది ఆమె లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఒక మెట్టు ఎక్కబోతుంది ఇంతలో బాయిజమ్మ తేజస్వి ఏమిటి ఇంకా అక్కడే నుంచున్నావు లోపలికి వచ్చి కూర్చోమ్మా అని అంటుంది వెంటనే తేజస్వి అలా అక్కడ ప్రదేశాన్ని చూస్తూ లేదు లేదు నేను ఇక్కడికి కూర్చోడానికి రాలేదు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అది పూర్తవగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది ఇంతలో అక్కడ కూర్చొని ఉన్న గ్రామంలోని ప్రజలంతా ఈమెకి ఇక్కడ ముఖ్యమైన పని ఏమై ఉంటుంది అని ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉంటారు వెంటనే తేజస్వి నేను విన్నాను ఈ గ్రామంలోని పిల్లలందరూ కలిసి రామలీల అనే నాటకం వేయబోతున్నారని దాని గురించి సమాచారం కనుక్కోవడం కోసం వచ్చాను అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి కేశవ్ చేరుకొని ఆశ్చర్యంగా తేజస్వి నీవు ఇక్కడ ఉన్నావేమిటి అని కంగు తిని అడుగుతాడు వెంటనే తేజస్వి ఏమండి నాకు ఒక సమాచారం తెలిసింది గ్రామంలోని పిల్లలందరూ కలిసి ఒక నాటకం వేయబోతున్నారని మన అబ్బాయి కూడా ఆ నాటకంలో ఒక పాత్రధారుడు అయితే బాగుంటుంది అని నేను దాని గురించి మాట్లాడడం కోసం వచ్చాను అని అంటుంది ఇంతలో ఆ మాటలు విన్న మహల్సపతి గారు ఏమిటి రాజాని కూడా నాటకంలో ఒక పాత్ర పోషించే విధంగా మీరు ప్రేరేపించాలనుకుంటున్నారా అద్భుతం చాలా బాగుంది ఖచ్చితంగా రాజా కూడా నాటకంలో ఒక పాత్ర దాయుడు అయితే ఖచ్చితంగా ఈ నాటకం విజయవంతం అవుతుంది అని సంతోషంగా అంటాడు వెంటనే కేశవ్ తేజస్వి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉందంటే నేను మాటలు చెప్పలేకపోతున్నాను అని అంటారు వెంటనే తేజస్వి ఏమండి నిజానికి నేను ఈ షీడీ ప్రస్తుతం రావడానికి గల ముఖ్య కారణం దసరా నవరాత్రి ఉత్సవాలు చూడాలనే ఎందుకంటే మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా దసరా నవరాత్రి ఉత్సవాలు ఇంకా పండగలన్నీ ఇక్కడ అద్భుతంగా చేస్తూ ఉంటారని అని వెంటనే అందరినీ చూస్తూ కానీ నాదొక షరతు అది ఏమిటి అంటే నాటకంలో ముఖ్య పాత్ర మాత్రం నా కొడుకే పోషించాల్సి ఉంటుంది అదే రాముని పాత్ర అని అంటుంది వెంటనే జిప్రి ఆశ్చర్యంగా అదెలా కుదురుతుంది మనం ఇప్పుడే కదా బాజీరావుని రాముని పాత్ర వేస్తే బాగుంటుంది అని మనం అందరం మాట్లాడుకుంటున్నాం అని అంటుంది ఇంతలో ప్రజలంతా కూడా అలా ఎలా కుదురుతుంది అని ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉండిపోతారు వెంటనే పక్కనే ఉన్న కేశవ్ నీకు ఒక విషయం చెప్పనా
నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే ఇక్కడ జరగబోతున్న నాటకంలోని పాత్రల్ని నిర్దేశించాల్సింది మనం కాదు. ఇక్కడ అందరూ చూస్తూ ఉంటారు కదా, వారందరికీ ఎవరు సరైన వారు అనిపిస్తే వారు నిర్ణయించిన పాత్రల్ని వారి పిల్లలకి కేటాయిస్తారు. కాబట్టి మనం కూడా అదే విధంగా మన అబ్బాయికి ఏ పాత్ర అయితే నప్పుతుందో ఆ పాత్రలోనే మన అబ్బాయిని పెట్టాల్సి ఉంటుంది అని నచ్చ చెప్పే ప్రయత్నం చేయబోతాడు. ఇంతలో తేజ్వి, అవన్నీ నాకు తెలియవండి, నిజ జీవితంలో రాజు అయిన మన అబ్బాయి నాటకంలో కూడా ఖచ్చితంగా రాజు పాత్ర పోషించడానికి నేను అనుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది. వెంటనే కేశవ్ మరల, తేజు నేను చెప్పేది ఒకసారి విను అని మాట్లాడబోతూ ఉండగా వెంటనే సాయి, నాకు తేజస్వినియే సరి అయినది అనిపిస్తుంది. ఆమె చెప్పిన విధంగానే ప్రహ్లాద్ ఆ పాత్రకి సరిగ్గా నప్పుతాడని నా అభిప్రాయం అని అంటారు. ఇంతలో తేజ్వి అక్కడి నుంచి ఆ మాటలు విని ఆనందంగా వెళ్ళిపోతుంది. వెంటనే కేశవ్ సాయి వద్దకు చేరుకొని, సాయి మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు కదా ఎవరికి ఏది నచ్చితే అది ఇవ్వడం సరి అనేది కాదు, వారికి నప్పేదే ఇవ్వాలని. మరి ఇప్పుడు తేజ్విని కోరుకున్న విధంగా మీరు రాముని పాత్రని ఎందుకు ప్రహ్లాద్కి ఇవ్వాలనుకుంటున్నారు? ప్రహ్లాద్కి ఒక మంచి లక్షణం కూడా లేవు రామునిలో ఉండవలసినవి. రాముని పాత్ర వేయడానికి అసలు అతనికి అర్హత ఉందా? మరి ఎందుకు ఇచ్చారు? రాముని పాత్రకి న్యాయం చేకూర్చగలుగుతాడా లేదా? మరి ఇలా ఇవ్వడానికి గల వెనుక కారణం ఏమిటి? దీని ద్వారా అయినా ప్రహ్లాద్ కొంచెం అయినా మారతాడా? మీరు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా రాముని పాత్ర ఇచ్చారో నాకు కొంచెం తెలియపరచగలుగుతారా? ఇంతకు ముందుగానే ఎవరో ఒకరికి రాముని పాత్రని కేటాయించి ఉంటారు. మరి వాళ్ళు ఏదో ఒక విధంగా ఈ పాత్ర దూరమైందని బాధపడతారు కదా, మరి వారి పరిస్థితి ఏమిటి? చెప్పండి సాయి, నాకు ఇప్పుడు సమాధానం చెప్పండి అని అడుగుతారు. ఇంతలో పక్కనే ఉన్న రాగిణి, మరేం పర్వాలేదు కేశవ్ బాబాయ్, మీరేమీ కంగారు పడకండి. మేమందరం ఇంతకు ముందుగా పాత్రలు అయితే పంచుకున్నాము, కానీ మేము వాటిని ఇంకా మావే పాత్రలు అని నిర్ణయించుకోలేదు కదా. మేము ఒకరి కోసం ఒకరం త్యాగం చేసుకోవడంలో మేము న్యాయం ఉందని భావిస్తాము. మరి మేము ఇంకో పాత్రని అయినా మేము ఒకరికొకరు ఉంచుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. మాకు కావాల్సిందంతా ఒకటే, అందరం కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా ఉండడమే. అవునా సాయి అని అంటుంది. వెంటనే సాయి అలా కేశవ్ని చూస్తూ, కేశవ్ ఇప్పుడు నీకు అర్థమైందా అని అడుగుతారు. వెంటనే కేశవ్, హా సాయి, కొంచెం కొంచెం. సాయి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని ద్వారా అయినా ప్రహ్లాద్లో కొంచెం అయినా మార్పు రావాలని. నా కొడుకు పూర్తిగా మారిపోయి అందరితో పాటు కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు. వెంటనే సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు. ఇంతలో తాత్య కొడుకు బాజీరావు రాముని పాత్ర తనకి దూరమైందని నిరాశగా కూర్చుంటాడు. వెంటనే బాయిజమ్మ గమనించి, బాజీ ఏమిటి నిరాశ పడుతున్నావా? నీవు 2 రోజుల నుంచి సాధన చేస్తున్న రాముని పాత్ర నీకు దూరమైందని నీవు నిరుత్సాహపడుతున్నావా అని అడుగుతారు. వెంటనే బాజీరావు, అలా ఏమీ లేదు నానమ్మ, ఎందుకంటే ఎప్పుడు సాయి చెబుతూ ఉంటారు కదా, ఏదైనా జరిగింది అంటే దాని వెనకాల ఒక నిర్దేశించిన కారణం ఉండి ఉంటుందని. కాబట్టి నేను సాయి చెప్పిన విధంగానే నడుచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను బాధపడాలనుకోవడం లేదు. నాకు ఏ పాత్ర అయితే ఇస్తారో ఆ పాత్రకి నేను న్యాయం చేకూర్చాలనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే ఆ మాటలు విన్న కేశవ్ చాలా సంతోషంగా, బాజీరావు నీవు చిన్నపిల్లవాడివైనా నీది చాలా జాలి హృదయం, నిజానికి నీలాంటి మంచి తత్వం కలిగి ఉన్న అబ్బాయి లభించాలంటే అదృష్టం ఉండాలి. నా కొడుకు రాముని పాత్ర పోషించిన తర్వాతైనా నీలాగా మంచివాడిగా మారిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అక్కడి నుంచి బయలుదేరతాడు. మరోవైపు ప్రహ్లాద్ నిరాశగా, మమ్మీ నీవు నాకు కొద్ది రోజుల ముందు చెప్పావు కదా ఈ గ్రామంలోని పిల్లల వద్దకు వెళ్ళొద్దు, వారితో కలిసి ఆడవద్దు, కనీసం మాట్లాడే ప్రయత్నం చేయొద్దు, ఎంత వీలైతే అంత దూరంగా ఉండమని. మరి ఇప్పుడు నీవే మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో కలిసి నాటక ప్రదర్శన ఇవ్వమని చెప్తున్నావేమిటి? నాకు అసలు వారి దగ్గరికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు అని అంటారు. వెంటనే తేజు, నాకు కూడా ఇష్టం లేదు రాజా నిన్ను పంపించడం, కానీ ఇప్పుడు ప్రస్తుతం నీవు మాత్రం నాటక ప్రదర్శన ఇవ్వాల్సిందే అని అంటుంది. వెంటనే ప్రహ్లాద్, కానీ మమ్మీ నీవు నన్ను ఎందుకు నాటక ప్రదర్శన ఇవ్వమని చెప్తున్నావు? అసలు ఎందుకు నా చేత నాటకం వేయించాలనుకుంటున్నావు అని అడుగుతుంది. వెంటనే తేజు, నీవు నాటక ప్రదర్శన ఇచ్చావు అంటే వాళ్ళ అందరికీ నీ మీద అసూయ మొదలవుతుంది. నీవు గొప్పవాడివి కదా, నిన్ను చూసి వాళ్ళంతా అసూయ పడుతూ ఉంటారు. నీ గొప్పతనం, నీ హుందాతనం, నీకు ఉన్నవి వారికి లేనివి వాళ్ళకి తెలిసి వస్తాయి అని అంటుంది. వెంటనే ప్రహ్లాద్, అమ్మా నేను నన్ను చూసి అసూయపడే విధంగా ఎందుకు ప్రవర్తిస్తాను? అసలు నీవు నాకు ఏం చెప్తున్నావో అర్థం కావడం లేదమ్మా అని అంటాడు. వెంటనే తేజు, నీవు వారందరికంటే గొప్పవాడివి, వారందరికంటే మంచిగా నాటక ప్రదర్శనని నీవు ఇవ్వగలిగావు అంటే నిన్ను చూసి వారందరికీ అసూయ మొదలవుతుంది.
అలాగే నీ జీవన విధానం, ఇప్పుడు నువ్వు తింటున్న భోజనం, నీ యొక్క దుస్తులు ఇవన్నీ వారందరికంటే గొప్పగా ఉంటాయి కదా. మరి అవన్నీ చూసినప్పుడు వారికి అసూయ మొదలవుతుంది కదా నాన్న అని అంటుంది. వెంటనే ప్రహ్లాద్, కానీ అమ్మ నాకు నటించడం రాదు కదా, మరి నేను వారందరితో సమానంగా నేను నటించగలుగుతానా అని అడుగుతాడు. వెంటనే తేజు, రాజా నీవేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, నీవు ఆ నాటకంలో ముఖ్య పాత్రధారుడిగా పోషించబోతున్నావు, నీవు రాముని పాత్ర పోషించబోతున్నావు. రాముని పాత్రకి అంత పెద్దగా ఎక్కువగా ఏమీ ఉండదు, రాముని చుట్టూనే ఆ పాత్ర అంతా తిరుగుతూ ఉంటుంది. నీవు ప్రశాంతంగా నిశ్చంతగా కూర్చొని ఉండొచ్చు, చుట్టూ ఉండే వాళ్ళంతా నీ పాత్ర కోసం వాళ్ళు అన్నిటినీ పోషించే విధంగా జాగ్రత్తగా వాళ్ళంతా నేర్చుకొని వస్తారు అని అంటుంది. వెంటనే రాజా, హా అమ్మా, నేను ఎక్కడైనా రాజునే, చూడు నేను ఎంత చక్కగా నాటక ప్రదర్శన పోషించి చూస్తాను అని అంటూ అక్కడ ముందుగా సర్దుతున్న కేక్స్ బిస్కెట్స్ వాటన్నిటినీ చూస్తూ, అమ్మా నాకు ప్రతిరోజు ఈ కేక్స్ బిస్కెట్స్ తిని తిని నాకు బాగా నోరు చచ్చుబడిపోయినట్టుగా అనిపిస్తుంది, నాకు ఇంకా తినడానికి ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేయవా అని అడుగుతాడు. వెంటనే తేజ్వి చాలా ఆవేశంగా, రాజా నీవు నా వద్ద ఈ మాటలు మాట్లాడితే మాట్లాడావు కానీ బయట వారి వద్ద ఈ మాటలు మాట్లాడద్దు, ఎందుకంటే నీవు ఈ మాటలు మాట్లాడడం వారు విన్నారు అంటే నిన్ను కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు, నీవు ఈ పేద ప్రజల లాంటి వాడివి, వాళ్ళ లాంటి సాధారణ భోజనం తినడానికి ఇష్టపడతావని అభిప్రాయపడతారు, ఇది ఆంగ్లేయుల భోజనం, ఇది చాలా రుచికరమైన భోజనం, నీకు అసలు అర్థమవుతుందా, ఈ భోజనం నీకు ఇక్కడ కనీసం దొరకని కూడా దొరకదు, ఇది ముంబై బేకరీల్లో మాత్రమే లభిస్తుంది, నీవు ఇటువంటి భోజనాన్న వద్దనుకుంటున్నావు అని అంటుంది. వెంటనే ప్రహ్లాద్, కానీ మమ్మీ నన్ను ఈ భోజనం ప్రతిరోజులాగా నాకు నచ్చిన విధంగా ఉండడం లేదు, నేను దీంతో సంతృప్తి పడడం లేకపోతున్నాను అని అంటాడు. వెంటనే తేజు, అయ్యో నీకు అసలు అర్థమవుతుందా, నీవు ఎలా ఆలోచిస్తున్నావో, నీవు ఈ గ్రామంలోనికి వచ్చి పూర్తిగా చెడిపోయావు అనిపిస్తుంది, నీవు గొప్ప ఇంటి కుటుంబానికి సంబంధించిన వాడివి, మిగతా వారు పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి నీకు భోజనంలో వ్యత్యాసం ఉండాలా లేదా, నేను నీ కోసం ప్రత్యేకంగా ఈ భోజనాన్ని ముంబై నుంచి తీసుకొని వస్తే నీవేమో ఇక్కడ గ్రామంలో దొరికే చిన్న చితక ఏ పడితే అవి తినాలని అభిప్రాయపడుతున్నావు, అసలు రాజా నువ్వు ఎంత పూర్తిగా మారిపోతున్నావంటే నేను అసలు ఇలా మారిపోతావని ఊహించనే లేదు. నీవు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, నీవు రాజువి, సాధారణ భోజనం తినకూడదు, ధనిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా అన్నిటినీ దుస్తులు, బట్టలు, ఇంకా భోజనం అన్నిట్లోనూ వ్యత్యాసంగా నీవు ధనిక కుటుంబానికి సంబంధించిన వాడి లాంటి మాత్రమే ఉండాలి అనగా వెంటనే అతను అలాగే అమ్మా అని అంటాడు. ఇంతలో తేజు, అసలు నీకు ఏమైంది రాజా, నన్ను మమ్మీ అనే పిలువు, నీవు కొద్ది రోజులు ఇక్కడ ఉండేసరికి పూర్తిగా మారిపోయా అనిపిస్తుంది, నీకు ముంబైలో ఉండడమే నచ్చిందనుకుంటాను, ఇక్కడికి రావడం ఆలస్యం, ఇక్కడ ప్రజల్లాగా తయారవుతున్నావు, అయినా అంతా నా కర్మలే, ఇక్కడ నీరు తాగలగానే పూర్తిగా నీలో కూడా మార్పు వస్తుంది అనిపిస్తుంది, వీలైనంత త్వరగా నేను ఇక్కడ నుంచి ఎంత వీలైతే అంత త్వరగా నిన్ను తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంది అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు పిల్లలంతా నాటక ప్రదర్శన గురించి మాట్లాడుకుంటూ వాటికి సంబంధించిన వస్తువులతో ఆడుకుంటూ ఉంటారు. వెంటనే రాగిని గమనించి, అయినా నీవు హనుమంతుని పాత్రధారి కాదు కదా, మరి నీవు గదతో ఆడుతున్నావేమిటి, ఈ లైవ్ అని అతని చేతిలో గద తీసుకొని వెంటనే మార్తాన్ దగ్గరికి వెళ్ళి, మార్తాన్ నీవు హనుమంతుని పాత్రధారివి కానీ నీవు మాత్రం రాముని పాత్రకు సంబంధించిన బాణాలతో ఆడుతున్నావు, నీ గదని ఎక్కడో పడేశావు, ఇదిగో నీ గద తీసుకో అని అతని చేతిలో గద పెట్టేసి వెంటనే బాణాలు తీసుకొని పక్కనే ఉన్న బాజీ వద్దకు వెళ్ళి, బాజీ మనం ప్రస్తుతం వెంటనే సాధన చేయడం మొదలు పెట్టాల్సి ఉంటుంది, ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది అని అంటుంది. వెంటనే బాజీ, హా నిజమే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మనం మొదలు పెడదాం అని అనగా, ఇంతలో పక్కనే అబ్బాయి, మన అందరం మొదలు పెట్టడం బాగానే ఉంది కానీ రాముని పాత్ర ఉంటేనే కదా మనం మొదలు పెట్టగలుగుతాం, అప్పటి వరకు మనం వేచి ఉండాలి అవునా అనగా, వెంటనే బాజీ, హా ప్రహ్లాద్ రాగానే మనం సాధన మొదలు పెడదాం, అప్పటి వరకు వేచి ఉందాం అని అంటాడు. వెంటనే రాగిని, ప్రహ్లాద్ కోసం మనం చాలా సమయం నుంచి వేచి ఉన్నాము కానీ ఇప్పటి వరకు అతను రాని రాలేదు, ఇంకా ఉన్నట్టయితే సమయం మించిపోతుంది అని అంటుంది. వెంటనే సాయి, పిల్లలు మీరు కొంత సమయం శ్రద్ధ సబూరితో వేచి ఉండండి, ప్రహ్లాద్ తప్పకుండా వస్తాడు, మీరు అతను వచ్చిన తర్వాత సాధన మొదలు పెట్టండి అని అంటారు. ఇంతలో జిప్రి, ఇదిగోండి పిల్లలు, మీరు ప్రహ్లాద్ వచ్చేటప్పు ఇక్కడ ఉన్న ఈ ఫలాలన్నింటినీ ఒకరితో ఒకరు పంచుకొని తింటూ ఉండండి అని అక్కడ ఉన్న వారికి అందరికీ ఇచ్చేసి
వెళ్ళిపోతుంది సాయితో పాటు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.